మాకు ఇల్లు లేదు, ఏం లేదు, మేము ఎన్నిసార్లు అప్లికేషన్ పెడదామని అనుకున్నా కానీ మాకు తెలియదు ఇట్లాంటి టీసీ అయితే ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఇట్లాంటివి అయితే రాలేదు. వచ్చి మాట్లాడి ఇగో ఇట్లాంటి అప్లికేషన్ పెట్టడం మాకు ఎన్ని రోజులు తెలియదు, ఇప్పుడు తెలుసు కాబట్టి ఇప్పుడు పెట్టినా మాకు ఇల్లు లేదు ఉండనికే. ఇప్పుడు మా హస్బెండ్ కూడా లేడు, నేను ఇచ్చి ఆయన డివోర్స్ ఇచ్చేసాడు. కానీ ఇప్పుడు మేము ఉండనికే, ఇప్పుడు నేను మా మమ్మీ వాళ్ళతోనే ఉంటున్నాము. కానీ ఇప్పుడు నాకు మా బాబుకు ఉండనికే ఇల్లు లేదు, మాకు ఏ ఆధారం లేకుండా ఉన్నాం మేము. ఇప్పుడు మీరు ఎవరితో ఉంటారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు మేము బాలాపూర్ నుంచి వచ్చినాము. ఇప్పుడు నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. కానీ మమ్మీ ఉన్నాను రోజులు చూస్తుంది, మమ్మీ లేని రోజు ఇప్పుడు ఎవరు చూస్తారు? ఏ అన్నా ఏ వదిన వాళ్ళు చూస్తారు మాకు? అట్లా అని మాకు ఇప్పుడు ఇల్లు కావాలి అని అనుకుని కోరుకొని వచ్చి. మీరేం చేస్తారు? మేము ఇంట్లోనే ఉంటాము, ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు కదా, స్కూల్కి పంపిస్తున్నాం అని చూసే వాళ్ళు లేరు. మమ్మీ రైల్వేలో జాబ్ చేసేది, ఇప్పుడు మమ్మీ వచ్చే శాలరీలోనే మాకు ఇంత తిండి పెట్టి మాకు చూసుకుంటుంది. అట్లా అని ఏ డ్యూటీలు లేవు, ఏం లేవు. ఏమైనా మంచి ఉద్యోగాలు ఉన్నా ఓకే, మంచిగా ఒక ఉండనికే నాకు మా బాబుకి ఇల్లు ఉన్నా ఓకే మేడం. మీరు ఏమైనా పని చేసుకుంటూ ఉంటారు? మీరేం చదువుకున్నారు? నేను 10th చదివినా, కానీ ఇప్పుడు ఏం పని లేదు, ఇంట్లోనే ఉంటున్నాను. కానీ మమ్మీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ఇంట్లో పరిస్థితి బాగాలేదు, ఉండనికే ఇల్లు లేదు. సరే, సో మీరు అప్లికేషన్ ఏమైనా పెట్టడం జరిగిందా? ఇప్పుడైతే అప్లికేషన్ పెట్టాను. కానీ స్టార్టింగ్ అయితే ఇట్లాంటివి, ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఇట్లా అప్లికేషన్ పెట్టాలి అట్లాంటివి రూల్స్ అయితే ఏం లేకుండే కదా మేడం. ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు పెట్టాను. కానీ అప్పుడు కాలనీలలో అప్లికేషన్ పెడుతున్నాము అని కొంచెం చాలామంది లంచాలు తీసుకున్నారు, 4,000 5,000 తీసుకున్నారు. కానీ ఎవ్వరు మా పేర్లు రాపియలే, ఏం చేయాలి, ఎంత బాధపడ్డా కానీ ఏది కాలే. ఇప్పుడైతే పెట్టాను మేడం. కొంత వేచి చూస్తే మనకి తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది కూడా శుక్రాన్ని పెట్టి. ఏంలే మేడం, ఇప్పుడు నేను 2005 డబ్బులు కట్టినా, 1,05,000 కాయదో డీడీ కాయ. ఎవరికి కట్టారు, దేనికి కట్టారు, దేనికోసం? రాజవగ్రకాలపై ఇల్లు కానీ అప్పుడు కడుతుంటే అందరు కట్టిండ్రు. అయితే ఆ తర్వాత ఎందుకు డబ్బులు కట్టాలా? ప్రభుత్వానిక సెంట్రల్ గవర్నమెంట్ కట్టుకొని మాకు ఇల్లు ఇచ్చిండ్రు. ఇచ్చిండ్రు, కబ్జాలు ఉండరు నందనవనముల, కబ్జాలు ఉండరు. వాళ్ళు కాల్ చేయాలంటే మాకు ఇల్లు లేదు, మేము ఉండము అంటున్నారు. ఎక్కడన్నా చూపించినప్పుడు పోతామన్నారు. ఆల్రెడీ వాళ్ళకు చూపించిండ్రు, అటు అటు నందనవనం మెట్టు కుటుంబంలో కూడా అట్లా వచ్చినాయి. చిన్నగా రూములు ఉన్నాయని వెళ్తలేరు మేడం. ఇంకా మేమైతే డబ్బులు కట్టినాము, అంత డోర్ నెంబర్తో సాధా ఉంది. 7 అప్లికేషన్ అనేది అక్కడ ఇవ్వడం జరిగిందా? ఇప్పుడే వస్తున్నాయి, వెళ్ళ తీసుకుని. సార్ వచ్చినాక ఇంకేయలే, కలెక్టర్ ఆఫీస్కి పోయినా, సీఎం దగ్గరికి పోమన్నాడు. సో ఇక్కడ ఉంటారు సీఎం అని చెప్పారా? ఇక్కడ ఉన్నా చెప్పిండు. కలిసారా మరి, మీరు ఎవరిని కలిసారు లోపల? నేను ఇప్పుడే నీకు మాట్లాడుతుంది ఇక్కడే ఇక్కడే. ఓకే ఓకే, కలవండి, అప్లికేషన్ ఇవ్వండి. అందరు కూడా అప్లికేషన్స్ ఇచ్చి వెళ్తున్నారు. సో మొబైల్కి అయితే ఒక మెసేజ్ అనేది అయితే వస్తుంది, కాల్ చేస్తారని చెప్తున్నారంట. సో ఖచ్చితంగా వెయిట్ చూడాలి కదా, మనకు వచ్చిన తక్కువ టైం అనేది ఇవ్వాలి కదా. ఇల్లు మా ఇల్లు మాకు వస్తే సార్, ఆల్మోస్ట్ అందరు కూడా అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కావచ్చు, అది ఇల్లు లేని వాళ్ళే ఉన్నారు చాలా మంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇల్లు లేని వాళ్ళే. అయితే మాకు ఫాదర్ కూడా లేడు, కానీ ఒక్కతే మా మమ్మీ చేస్తే కానీ మా ఇంట్లో హస్బెండ్ లేడు, మా డాడీ కూడా లేడు. ఇప్పుడు చేసేది మా మమ్మీ చేసేదాన్ని బట్టి మేము తింటున్నాం. కానీ ఎన్ని రోజులని తింటాము, అట్లానే ఏదో ఒక ఆదాయం అనేది ఉండాలి కదా. అందరు కూడా ఒక భరోసా ఇస్తున్నారు లోపల అని చెప్తున్నారు. సో మీరు కూడా అప్లికేషన్ ఇచ్చారు కదా, ఖచ్చితంగా వస్తుంది. ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అది అయితే ఏర్పడింది, వస్తుంది. ఆల్రెడీ వచ్చి ఒక వారం అవుతుంది కదా, చూడాలి. కొంత వెయిట్ చూస్తే కొంచెం తెలుస్తుంది ఏం చేస్తారు అనేది. సార్ ఇస్తారు అని మాకు భరోసా ఉంది కాబట్టి మేము ఇక్కడ కూడా తరలిస్తున్నారు. కానీ రేవంత్ అన్న అయితే అలా చేయడు, ఇస్తాడు అని మాకు నమ్మకంతోనే మేము ముందడిగా వేసి మేము ఎంత తీసుకున్నా కానీ మేము అంత దూరం నుంచి వచ్చాం. కేసీఆర్ కెట్టానమ్మా, 30 సంవత్సరాల నుంచి అమ్మా, ఏమీ లేదమ్మా. ఈ కిరాయి ఇల్లే, పిల్లలతో కష్టం అవుతుంది. నాకు పేణం బాగుంటుంది, మా ఆయన కూడా పాప పేణం బాగుంటలేదు, అలాగే వెళ్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రేమనగర్ అమ్మ. కేసీఆర్కి ఇల్లు పెట్టాము, వచ్చింది. మరి అప్లికేషన్ ఇచ్చారు? ఆగిపోయింది కదమ్మా. ఇదిగో వస్తుందంట. సో దాన్ని బట్టి కొంచెం చూడాలి. ఎప్పుడో వచ్చాం చిన్న. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎప్పుడు కూడా మీకు ఏమి సాయం చేయలేదమ్మ, అసలు ఏం చేయాలి అంటే మీరు ఉన్న దగ్గరికి ఏ ఒక నాయకులు కూడా రావడం జరగలేదా? అంటే ప్రజాప్రతినిధి ఏమి పట్టించుకునేవారు కాదు, ఏం పట్టించుకునేవారు కాదు. మా అడిగినా కానీ ఇస్తామమ్మా, అది ఇదే అన్నారు. ఇదిగో ఇది కూడా పెట్టాను కదా, ఇల్లు కెట్టాను, ఇల్లు కూడా ఇవ్వలేదు కదమ్మా, డబల్ బెడ్రూమ్ కెట్టాను, ఇవ్వలేదు. ఇదిగో ఇదిగో ఇదే ఇదే అది.
సో ఏ విధంగా రెస్పాన్స్ అనేది లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అయితే అందరు నమ్మి ఇంత దూరం వస్తున్నారు. సో మరి బాబు కూడా చనిపోయాడు కరోనా వచ్చి, పట్టించుకోవట్లేదు, చెక్కింగ్ లేదు, ఏం లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, దయచేసి ఇస్తారని. లోపల ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నా, ఏం మాట్లాడారు, ఏం అడిగారు? ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. లోపల అప్లికేషన్ ఇచ్చారా? ఒకసారి ఇచ్చాము 2016. ఇప్పుడు ఇవ్వాలి, ఇవ్వడానికి వెళ్తున్నారు. ఇచ్చేయండి, ఇస్తే కూడా కొంచెం అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఫోన్కి మీ మొబైల్ నెంబర్ తీసుకొని మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది ఒక 2-3 రోజులు అని కూడా చెప్తున్నారంట. మరి చూడాలి, మీరు ఒకసారి వెళ్ళైతే చూసి కనుక్కోండి వివరాలన్నీ కూడా. మంచి మరి ధరణీష అండి, మరి మంచిర్యాల నుంచి వచ్చాము. అయితే కరీంనగర్ డిస్టిక్లోని మానకొండూరు మండలంలోని ఇది ఒక ల్యాండ్ వ్యవసాయ భూమి యొక్క ఇష్యూ ఇది. కొన్ని ఏళ్ళ నుంచి మేము పోరాడుతున్నాం. అయితే మా మిస్సెస్ పేరు మీద మా మిస్సెస్ తోబుట్టు ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారంటే వాళ్ళ తల్లిదండ్రి మరణానంతరం ఆయన ఏం చేశారు, గతం ధరణి లెక్కించుకున్నారు. ధరణి లెక్కించుకోవడం కాకుండా అది వ్యవసాయం చేసుకుంటే ఓకే, దాన్ని మళ్ళీ ఇంకోరికి అమ్ముకున్నారు. ఇప్పుడు ఇంకోరికి అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. అది చాలా కాస్ట్ పెరిగింది. అది ఎన్నో ఏళ్ళ నుంచి మేము ప్రయత్నం చేసినా కూడా ఇష్యూ లేదు. ఎనీహో ఈ అప్లికేషన్స్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళినాయి కదా, అవి వాళ్ళ దృష్టికి వెళ్తే చాలు, అంతే చాలు మాకు సంతోషం. అది సక్సెస్ అయితే కాదా మనకు కదని, ఈ చేసిన తప్పు ఎవరైతుందో వాళ్ళ దగ్గరికి ఈ అప్లికేషన్స్ వెళ్తే చాలా సంతోషం, చాలా బెటర్. ఇది మాకు మెసేజ్ రావాలి ఫోన్కి. అయితే ఇది కలెక్టరేట్ కరీంనగర్ కలెక్టర్ పరిధిలో ఇది ఇష్యూ. ఇది ధరణిలో చాలా ఏళ్ళే అది అక్రమంగా జరిగి కొన్ని కోట్ల వ్యవహారం జరిగిపోయింది. అది చాలా తహసీల్దారు వాడు తహసీల్దారు ఏమంటారంటే ధరణిలో ఎలా ఎక్కింది కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఒక వ్యవసాయ భూమి అనేది కుటుంబ సభ్యులు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉంటేనే కదా వాడు చేసేది. ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్లో పేరు లేకుండానే కదా దొంగతనంగా ఎక్కించుకున్నారు కథ. వాళ్ళు ఉంచుకుంటే పర్వాలేదు, వాళ్ళు ఇంకోలకి ముందు ఇంకోలు ఇప్పుడు మార్చేసింది. ఇప్పుడు చాలా దారుణం అయిపోయింది పరిస్థితి. తిరిగి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. తహసీల్దార్ కడితే డబ్బులు దొప్పింది కథ చేసేసి సివిల్ కేసు వాళ్ళు సివిల్ కేసు వేసుకో అమ్మా ఇక్కడికి రాకు అని అంటాడు. ఫస్ట్ ఏమో మీరు ధరణి లెక్కేటప్పుడు మీరు ఒక అప్లికేషన్ పెట్టినాడు, తీరు అప్లికేషన్ పెట్టినాక ఇది అయిపోయింది, చేయి జారిపోయింది, వాళ్ళు ఇంకోలకి అమ్ముకున్న మేము ఏం చేసేది లేదు, మీరు మన ఫిర్యాదు చేసుకొని సివిల్ కోర్టులో కేసు వేసుకోండి అని అన్నారు. వెళ్ళకూడదు, పావు తక్కువ 1 గంట అయింది, బయటకు వెళ్ళగొట్టిండు, అక్కడ టైం ఉన్నా కూడా వెళ్ళగొట్టిండు. ఇప్పుడు వెళ్ళగొడితే మళ్ళీ లోపల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వస్తే ఆ 10 నిమిషాలకు లోపలికి పోయి ఇచ్చేసిన. ఇప్పుడు మంచిర్యాల నుంచి వచ్చిన నేను దానికి సీవియర్ స్పందన ఉంటేనే అడుగుతారు. కానీ నేను మంచిగానే ఉంటే నన్నే వాడు అడుగుతాడు. ఇప్పుడు అక్కడ ఏదైనా పడడమో లేకుంటే అతనికి బాధ వచ్చడో లేకుంటే స్పృహ తప్పి పడిపోవడం ఇంక ఏమైంది బాబు అన్నప్పుడు ఆ ఇష్యూ బయటకెళ్తుంది. ఇప్పుడు ఏదో 100 మంది పోలీసు వాళ్ళే నమ్మకం అయితే కలిగిందా మరి ఇప్పుడు? ఓకే ఇది ఎస్ ఓకే ఇది ఈ అప్లికేషన్ పెట్టింది వాళ్ళ దృష్టికి వెళ్తే చాలు, అక్కడ నేను చూసుకుంటాను. నా పేరు రాజేందర్, నేను ఉప్పల్కేళ్ళు వచ్చిన హైదరాబాద్కి వెళ్ళి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ 2 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదు. ఈవెన్ బ్యాంక్ టోకన్లు వేసినా కానీ కూడా ఇవ్వడం లేదు. నేను ఇవాళ రిప్రజెంటేషన్ ప్రజాభవన్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాను. గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పిల్లలకి ఇవ్వలేరు, దాని ద్వారా పిల్లలు ఎడ్యుకేషన్కు దూరం అయిపోయినారు. ఈ కొత్త ప్రభుత్వం అన్న దీని ప్రయారిటీ కింద మంచిగా ఇష్యూ తీసుకొని తొందరగా వాళ్ళకి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తే పిల్లలు చదువుకు దూరం కాకుండా మంచిగా అవుతారు, మంచిగా చదువుకుంటారు. లేకుంటే వీళ్ళు పాతలాగానే చేస్తే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా ఉండదని మీ ద్వారా చెప్తున్నా. మరి ఏమైనా అంటే భరోసా ఏమైనా కలిగిందా మరి మీకు నమ్మకం అనేది వచ్చింది? భరోసా ఏం లేదు, ఇక్కడ ఖాళీ వాళ్ళు తీసుకున్నారు, అక్నాలెజ్మెంట్ ఇవ్వలేదు, మీకు మెసేజ్ వస్తుందని చెప్పిండ్రు అంతే. అది ఎప్పుడు వస్తుందో దేవుని కెరక. కానీ పిల్లలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు, స్కాలర్షిప్లు ఫీజు రీఎంబర్స్మెంట్ లేక వాళ్ళకు ఎట్లయితుందో తెలియదు పరిస్థితి. ఎగ్జాంపుల్ నా పిల్లలకే ఇప్పటివరకు స్కాలర్షిప్ రాలేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు, అది పరిస్థితి. టైం ఇచ్చి చూస్తే మరి తెలుస్తుంది ఏ విధంగా చేస్తారు వీళ్ళు, టీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే చేస్తారా, లేకపోతే మరి ఇప్పుడు అందరూ నమ్మి అంటే
నమ్మి ఓట్లేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు లాగా చేయరని నాకు నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి సీఎం మీద మాకు నమ్మకం ఉంది, అందుకే మేము కాంగ్రెస్కి ఓటేసినాము. మా నియోజకవర్గంలో అంతా కాంగ్రెస్కే ఓటేసినాము. మంచిగా కావాలని కోరుకుంటున్నాము, ఏ సమస్య లేకుండా బాగుండాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.